police commissionerate Pardiloni, Muthoot Finance Company lo, Inela Naluguna, Marnaidalto, Dopiki Vipla Yatnam Chesna Nalugur Nindituru, Cyberabad SOT Special Branch Police Arrest Chaser. Cyberabad Commissioner Rate Airport Chesna Vilekarla Samaveshamlo Joint Commissioner Shanavas Khasim Nindutulu Vivralu Vivlade Incharu. Cyber Crime Ku Sambandhinchi Vadukalo Unna Adunika Parikaral Dwara Ikarudu Kattina Mutanu Chakya Chakyanga Pattukunnaru. Ee Dopidi Muta Security Leni Bankulu Dochukovadam Sulabanga Unde Vatipai Niga Petti Dopidilu Palpadutunnatlu Ayana Teliparu. Prati Okkaru Shopping Malls Itara Private Samsthallo CC Cameralu Airport Chesukovadam Dwara Dopidiluku Palpadutunna Mutalanu Pattukovadam Patla Police కూడా ముఠా క్లూస్ త్వరగతిన దొరకడం సులభం అవుతుందన్నారు. వారి వద్ద నుండి ఒక తవేరా వాహనం, రెండు కత్తులు, ఒక ఇనుప రాడ్, నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు వారికి సంబంధించిన ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుల్లో మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వారి కోసం ప్రత్యేక టీంలు పెట్టినట్టు తెలిపారు. ఏప్రిల్ 5 నుంచి 30వ తారీఖు వరకు జూన్ 30వ తారీఖు వరకు 7 అఫెన్స్ చేశారు. 7 అఫెన్స్ చేసిన తర్వాత నవరాజ సమాచారం తోటి డిఐకేపిహెచ్బి తర్వాత చైతన్య ఎస్ఐ తర్వాత విజయ ఎస్ఐ వాళ్ళ టీమ్ తోటి వాచ్ చేస్తా ఉన్నారు. ఇది నిజాంపేట ఎక్స్పోజ్ దగ్గర మనకు ఈ మధ్య కాలంలో మనకు ఫింగర్ ప్రింట్స్ లైవ్ స్కానర్స్ వచ్చినాయి మనకు. ఆ లైవ్ స్కానర్స్ తోటి చెక్ చేస్తున్నారు వాళ్ళు ఫింగర్ ప్రింట్ ఎన్రోల్మెంట్ లైవ్ స్కానర్స్ నిజాంపేట దగ్గర చెక్ చేస్తా ఉంటే తను కనిపించాడు. కనిపించిన తర్వాత మన ప్రింట్ తీసుకుంటే మన ఈ పాత ఆరు కేసుల డేటాతో పాటు కొత్తగా కేపీహెచ్బి ఒక గ్రేవ్ కేసు అయింది. గ్రేవ్ కేసు తక్కువ పాటు ఫైవ్ క్లాస్ బంగారం అయింది. ఆ కేసులో ఇంతకుముందు మనం ఫింగర్ ప్రింట్స్ నుంచి రిపోర్ట్ వచ్చిండే ఇది ఇంత మ్యాచ్ అయింది అన్నట్టు. మ్యాచ్ అయిన తర్వాత ఇమీడియట్ పట్టుకున్న తర్వాత అడిగితే ఆ తర్వాత వాళ్ళు ఇది 70 క్లాస్ గోల్డ్ తర్వాత లెనోవో ల్యాప్టాప్ హైదరాబాద్ కు పట్టిన మత్తు ఒక్కొక్కటిగా వదులుతుంది. యాంటీ డ్రగ్స్ పని వేగవంతం అవుతుంది. మత్తులో జోగుతున్న ఇద్దరు యువకులు బండారాన్ని కేపీహెచ్బి పోలీసులు బట్టుబయలు చేశారు. మత్తు పదార్థాలు ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకుని తీగలాగి డొంకను కదిలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి